హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజిఎం ఛానల్. ఈరోజు వీడియోలో మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్కు సంబంధించి కంపేర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము. కొంతమంది అడిగినారు జేపీఎస్ బెటరా లేదంటే గ్రూప్ డి బెటరా అని. సో నేను ఈ రెండింటి గురించి ఏమేమి ఉన్నాయి, వాటి శాలరీస్ ఏమున్నాయి, గ్రోతింగ్ ఏ విధంగా ఉంటుందో చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను వీడియోలో. చివరి వరకు చూడండి, మీరు ఒక డిసిషన్ తీసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. నేను మాత్రం ఏది బెటర్ అని మాత్రం చెప్పను. ఇందులో ఉన్నటువంటివి అన్నీ వివరణాత్మకంగా వివరించడం జరిగింది కాబట్టి, సో మీరు ఆలోచించుకోండి. అట్లాగే నా వీడియోలను చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు నా ఛానల్ని, దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంచి మంచి వీడియోలను మేము అందిస్తున్నప్పుడు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోలు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం కూడా మేము చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. సో టాపిక్ వచ్చినట్లయితే మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీ తీసుకుందాం. జూనియర్ పంచాయతీ సెక్రటరీ మనకు 3 ఇయర్స్ వరకు ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంది కాబట్టి 3 ఇయర్స్ వరకు జూనియర్ పంచాయతీ సెక్రటరీకి నెలకు 15,000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది. అంటే అకార్డింగ్ టు నోటిఫికేషన్, ఇక ముందు ఫ్యూచర్లో పెంచితే మనం చెప్పలేం. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తనకు నెలకు 15,000 రూపాయల జీతం వస్తుంది. సో లీవ్స్ మీద కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా అలవెన్సెస్ మాత్రం ఏమీ లేవు. అయితే వెన్ ఈయన 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే గ్రేడ్ 4గా వెళ్ళడం జరుగుతుంది ప్రమోషన్ మీద. ఓకే, సో అప్పుడు అతనికి శాలరీ తీసుకున్నట్లయితే ఈజీగా 25,000 వరకు రావచ్చు. అంటే పీఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇవి అప్లికేబుల్ అయితే గిట ఈజీగా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పొందిన తర్వాత ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి మాత్రం ఖచ్చితంగా 25,000కు తక్కువ కాకుండా జీతం అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మరి గ్రోతింగ్ ఏ విధంగా ఉంటుంది ఇతనికి జాబ్లో అనేది చూద్దాం. సో జూనియర్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వరకు ప్రమోషన్లు పొందవచ్చు. సో ఏ విధంగా పొందవచ్చు అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, సో మరి పని ఏ విధంగా ఉంటుంది ఈ పంచాయతీ సెక్రటరీకి కానివ్వండి, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి కానివ్వండి. సో ఉన్న ఊరికి దగ్గరలో ఇతనికి జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. పని కూడా ఎక్కువగా ఏముంది, హార్డ్ వర్క్ మాత్రం ఎక్కువగా ఉండదు. ఓకే, సో బిల్ కలెక్ట్ చేయడం కానివ్వండి, గ్రామాలను పరిశుద్ధంగా ఉంచడం కానివ్వండి, మనకు ఆల్రెడీ తెలిసే కదా డ్యూటీసు. సో ఎక్కువ పని మాత్రం, హార్డ్ వర్క్ మాత్రం ఎక్కువగా ఉండదు అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంది అని అంటే 3 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఒకటే డ్రాబ్యాక్ ఇక్కడ. అదే మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి వచ్చినట్లయితే ఎవరైతే క్యాండిడేట్ గ్రూప్ డి లెవెల్ 1కి ఎంపిక అయినారో వాళ్ళ యొక్క స్టార్టింగ్ శాలరీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ చూడండి. ఈజీగా వాళ్ళు స్టార్టింగ్లో 23,000 జీతం వరకు తీసుకోవచ్చు, 23,000 వరకు తీసుకోవచ్చు, 23 నుంచి 25,000 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాలలో వాళ్ళకు జాబ్స్ వచ్చినట్లయితే హెచ్ఆర్ఏ కానీ ఇతర అలవెన్సెస్ ఎక్కువగా ఉంటాయి గ్రామాలతో పోల్చుకున్నట్లయితే. సో ఎవరైతే గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్కి ఎంపిక అయినారో స్టార్టింగ్ శాలరీ వాళ్లకు ఈజీగా 23 టు 25,000 వరకు ఉండవచ్చు. ఆ తర్వాత 3 ఇయర్స్ వరకు, అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ఎంపికైనటువంటి వ్యక్తి 3 ఏళ్ల వరకు 15,000 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటాడు. కానీ గ్రూప్ డి లెవెల్ 1కి ఎన్నికైనటువంటి వ్యక్తి అనేటటువంటి వాడు స్టార్టింగ్ శాలరీ 23 నుంచి 25 వరకు ఉంటుంది. 3 ఏళ్లలో అతను శాలరీ పెరుగుతూ ఈజీగా 30,000కు పైగా తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 30,000 జీతం మాత్రం తీసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇతనికి ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి, డిఏలు ఉంటాయి, హెచ్ఆర్ఏలు ఉంటాయి, ఓవర్ టైం డ్యూటీస్ చేసినందుకు ఉంటాయి, ఇట్లా చాలా అలవెన్సెస్ అనేటివి ఈ గ్రూప్ డి వాళ్లకు ఉండడం జరుగుతుంది. అయితే మరి పని ఏ విధంగా ఉంటుంది, కాకపోతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే గ్రూప్ డి వారికి పని కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రూప్ డిలో రకరకాలైనటువంటి సర్వీసులు ఉన్నాయి. సో కొద్దిగా మొత్తానికైతే ఓవరాల్గా కంపేర్ చేసినట్లయితే మాత్రం గ్రూప్ డి వారికి పని మాత్రం ఎక్కువగా ఉంటుంది, పనిభారం ఎక్కువగా ఉంటుంది అని ఒక మాటలో చెప్పేయచ్చు. ఆ తర్వాత ప్రమోషన్స్కి ఎట్లా ఎలిజిబుల్, ఏ విధంగా ఉంటాయి ప్రమోషన్స్ అని అంటే, ఎవరైతే 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో గ్రూప్ డి జాబ్కి ఎవరైతే ఎంపికైనారో అభ్యర్థులు 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళు గ్రూప్ సి ప్రమోషన్, గ్రూప్ సి క్యాడర్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి.
ఓకే. సో ఏ విధంగా మరి ప్రమోషన్ పొందవచ్చు వాళ్ళు అని అంటే, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటివి 100 మార్కులకు ఉంటుంది, 85 మార్కులు రిటెన్ టెస్టు, ఇంకొక 15 మార్కులు వాళ్ళ యొక్క సర్వీస్కి ఇవ్వడం జరుగుతుంది. అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, సర్వీస్ రికార్డ్ ఏ విధంగా ఉంది, దానికి 15 మార్కులు ఉంటాయి. అయితే గవర్నమెంట్ అనేది గ్రూప్ సి కింద ఎవరే గ్రూప్ డి నుంచి ఎవరైతే గ్రూప్ సికి ప్రమోషన్ పొందుతున్నారో, సో అటువంటి క్యాండిడేట్స్ కోసం అని గవర్నమెంట్ అనేది గ్రూప్ సి కింద కొన్ని పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పోస్టులకు సీనియారిటీని బట్టి, రిటర్న్ టెస్ట్లో ఎవరైతే బాగా రాశారో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి గ్రూప్ సికి ప్రమోషన్ పొందడం జరుగుతుంది. మరి ఎన్ని ఇయర్స్లో గ్రూప్ డి నుంచి గ్రూప్ సికి ప్రమోషన్ పొందడం జరుగుతుంది అంటే, అది డిపెండ్స్ ఆన్ సీనియారిటీ, మళ్ళీ వేకెన్సీస్ బట్టి అని చెప్పవచ్చు. మనం ఖచ్చితంగా ఇన్ని ఇయర్స్ పడుతుందని మాత్రం నేను చెప్పలేను, కాకపోతే 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మాత్రం అతను ప్రమోషన్కి మాత్రం ఎలిజిబుల్. ఓకే ఫ్రెండ్స్, అయితే గ్రూప్ సికి ఎవరైతే ప్రమోషన్ పొందినారో ఆ క్యాండిడేట్స్ యొక్క స్టార్టింగ్ శాలరీ ఈజీగా 50,000 వరకు ఉంటుంది, ఈజీగా 50,000 వరకు ఉంటుంది అని చెప్తున్నా, 50,000 వరకు ఉంటుంది. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేశానంటే, ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ 12% ఉంది, నేను డిఏను 12%కి తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఈ శాలరీస్, దాని ప్రకారం నేను చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మీరు కంపేర్ చేసుకోండి జూనియర్ పనిచేసే సెక్రటరీ అట్లాగే ఈ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి. సో ప్రశాంతంగా మీరు కూడా కూర్చొని ఆలోచించండి, మీకు 2 జాబ్స్ ఏవైనా వచ్చినట్లయితే ఇట్లాగే కంపేర్ చేసుకొని వెళ్ళండి ఏది బెటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే ఈ గ్రూప్ డి మీద కూడా ఇంకొక వీడియో చేయాలని ఉంది. సో మొత్తం శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, సర్వీసెస్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రయత్నం చేస్తాను రైల్వే గ్రూప్ డి మీదనే ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.